जय श्रीमन्नारायण। श्रीमद्भगवद्गीता 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము 24వ శ్లోకము అగ్నిజ్యోతిః అహశుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్ఛంతి బ్రహ్మా బ్రహ్మవిదో జనాః। గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు। పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున తిరిగి మళ్ళీ జన్మించే అవసరము లేనటువంటి వారు ప్రయాణము చేసే మార్గాన్ని గురించి చెప్తూ ఉన్నాను విను। తిరిగి మళ్ళీ జన్మించేటటువంటి అవసరము లేని నన్ను పొందేటటువంటి నన్ను పొంది బ్రహ్మానందమును అనుభవించేటటువంటి వారు ప్రయాణము చేసే అర్చిరాది అని పిలవబడే మార్గాన్ని గురించి చెప్తూ ఉన్నాను విను। అర్జున, ఈ మార్గములో కొందరు దేవతలు ఉంటారు, ఎవరెవరో అంటే అగ్ని రూపమైన తేజస్సు, ఆ తేజస్సుకి సంబంధించినటువంటి అభిమాన దేవత ఈ మార్గంలో ఉంటుంది। పగలు, ఆ పగలుకు ఒక అభిమాన దేవత ఉంటుంది, ఆ దేవత ఈ మార్గములోనే ఉంటుంది। అంతేకాకుండా శుక్లపక్షానికి ఒక అభిమాన దేవత, ఆ దేవత ఈ మార్గములోనే ఉంటుంది। 6 మాసములు పరిమితము కలిగినటువంటి ఉత్తరాయణము అని చెప్పబడేటటువంటి ఆ ఉత్తరాయణమునకు ఉండే అభిమాన దేవత ఈ మార్గములోనే ఉంటుంది। ఆ రకంగా ఈ అభిమాన దేవతలు ఉండేటటువంటి మార్గములో వెళ్ళినటువంటి వారు, శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసన చేసినటువంటి వారు శ్రీమన్నారాయణుణ్ణే పొందుతారు, మళ్ళీ తిరిగి జనన మరణ చక్రములోనికి రానే రారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను పొంది బ్రహ్మానందమును అనుభవించేటటువంటి బ్రహ్మోపాసకులు వెళ్ళే మార్గ విశేషాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు। ఈ మార్గమును గురించి పదే పదే మనము జ్ఞాపకము చేసుకుంటూ శరీరమును విడవగానే ఆ మార్గములోనే ప్రయాణము చేయాలి అనేటటువంటి తీవ్రమైన కోరికను పెంచుకుంటూ దానికి కావలసిన సాధన శ్రీమన్నారాయణుణ్ణే శరణు వేడుకోవటము కనుక ఆ పరమాత్మను, ఆ శ్రీమన్నారాయణుణ్ణే శరణు వేడుకునే ప్రయత్నము చేస్తూ ఆ సాధన చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం। అగ్నిజ్యోతిః అహశుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః। శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ। అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం। ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు। అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు। అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు। కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు। మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం, 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది।
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. అగ్నిజ్యోతి అహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మా బ్రహ్మవిదో జనాః. అగ్నిజ్యోతిః అహశుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మా బ్రహ్మవిదో జనాః. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.